లక్షల ఎకరాలలో అవల్దరి తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం. ఇక వీళ్ళ డప్ప వీళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళకి ఏం పని ఉంటుంది? ఒకటే వార్తతో అయిపోయింది, వరి వరి వరి. ఒరే నాయన, వరి గురించి కాదు, పెట్టుబడి కౌలు రైతుల పరిస్థితి ఏంది, రైతు కూలీల పరిస్థితి ఏంది, నువ్వు ఇత్తా అన్న ఉచిత ఎరువులు ఏడవయ్యా, రైతులకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి, తెలంగాణలో కౌలు రైతులు పడుతున్న అవస్థలు ఏంది, వాళ్ళ బిడ్డలు హైదరాబాద్ లో చదువుల కోసం వచ్చి ఉద్యోగాలు లేక అల్లాడుతున్న పరిస్థితి ఏంది, బిడ్డ కొడుకు చెప్పలేక మానసికంగా రగిలి 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 పోతున్న తల్లిదండ్రుల కాళ్ళ పాదాలు ఎవరు కడగాలి? మీ అయ్యా సుట్టవచ్చి కడుగుతాడా? అంటే వరి 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 వరి. ఏ పచ్చ ఉన్న నాలుగు ఫోటోలు ఇత్తరు పెడతారు. పచ్చ వాన కొడితే ఎక్కడైనా పచ్చ ఉంటాయి, ఎండిపోయే అడవులు కూడా పచ్చ ఉంటాయి. మన తెలియని కథ ఇదే. ఓం భీం బిష్ గంతే ఏముండదు. ఈ ఆజ్ కీ బాత్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈరోజు మీకు ఓటుకు 5,000 ఇస్తున్నారు అంటే రేపు మీ దగ్గర దానికి 4 ఇంతలు వసూలు చేయడం కారణం. అంటే 4 5 15,000 వసూలు చేస్తారు. అంటే మొత్తం 20,000 5,000 ఇచ్చి 15,000 మన దగ్గర గుంజుకుంటారు అన్నట్టు. దాని వెనకాల ఎలాంటి కుట్ర ఉందో పసిగట్టాలి. ఇప్పుడు రాజకీయం ఒక మంచి బిజినెస్ గా మారింది. డబ్బుతో పాటు హోదా మంది మార్బలం సంపాదించే రాయల్ వ్యాపారం, అర్హత లేకున్నా రాజకీయం చేతురత లేకున్నా సంతలో గొర్రెలను కొన్నట్లుగా ఓటర్లను కొంటున్నారు. ఈ రోజు మీరు చేసే తప్పులు రేపు మీ పిల్లలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా. రాజు జబర్దస్త్ రాస్తున్నాం రాజు. అయితే అసలు విషయం ఏంది చెప్పాలా? ఇప్పుడు ఈయనకు 5,000 ఇస్తాను అంటే ఒక ఓటర్కు, ఎగ్జాంపుల్ చెప్తా, ఒక నియోజకవర్గంలో ఎంత లేదన్నా 2 లక్షల ఓట్లు ఉంటాయి. 2 లక్షల ఓట్లల్లో ఈయన ఒక ఎంత 5,000 ఇస్తున్నాడు అంటే 5×2 = 10 అంటే 2 కోట్ల రూపాయలు దాదాపుగా. ఏమో 2 కోట్లు ఎక్కువనే అయితే ఇంకా షాన్నే పంచుతున్నారా లేదా? 5,000 రూపాయలు 20 కోట్ల, అదే ఎంత అయితే అని లెక్క. కోట్ల రూపాయలు అంటే ఈ కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు? ఏమన్నా 4-5 ఎకరాల భూమి వాంచితే అలా ఏమన్నా బంగారు గనులు వెళ్ళినాయా, లేకపోతే డబ్బు ఏమన్నా షెట్లకు కాస్తున్నా, లేకపోతే ఎక్కడ ఉండొస్తానే మళ్ళా మనల్నే. అరే రంజిత్గా, నీకు 5,000 ఓటు కోసం ఇచ్చిన బిడ్డ 15,000 ఎట్లా వసూలు చేస్తాడు? సంక్షేమ పథకం రంజిత్ గారికి ఏం పోతుందిరా? ఇల్లు వచ్చిందరా? ఎంతరా ఇల్లు? 3 లక్షలు ఇస్తారా? లేదా 50,000 ఇవ్వమనురి. ఆ ఏంద్రా కళ్యాణ లక్ష్యం వచ్చిందరా? ఎంత వచ్చిందిరా? 1 లక్ష వచ్చిందా? 1,10,000 20,000 తెమ్మనరా. దాంతోపాటు ఏంద్రా ప్రభుత్వ భూములు ఈ రంజిత్ గారు ఉల్లి ఏడున్నాయిరా, కబ్జా చేద్దాం. ఇంతే మన నేను ఉదాహరణ చెప్తున్నా, గిట్లనే చెప్తారు వీళ్ళు. మన దగ్గరనే దోసుకుంటారు. ఇది మీకు తెలియాలి. ఇది తెలియకపోతే చాలా కష్టం. చెప్తున్నా కదా తెలంగాణలో పరిపాలన ఎట్లుంది అంటే గంత ఘోరంగా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే నేను చెప్పే